లైసెన్స్ ఉన్నాడు ఫస్ట్ ఎమర్జెన్సీ కార్డు మేము మీ నేమ్ మీ ఇక్కడ ఇక్కడ మీ సన్ నేమ్ ఆర్ వైఫ్ నేమ్ ఎవరికైనా రాసుకోండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ బ్లడ్ గ్రూప్, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, మీ సెల్ఫ్ నెంబర్ కాకుండా మీకు ఎవరి ఎమర్జెన్సీలు ఎవరైతే రాగలుగుతారో వాళ్ళ నంబర్, ఇక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నెంబర్ అండ్ ఇక్కడ అడ్రస్ రాసి ఇక్కడ మీ ఫోటో పెట్టుకుని ఉండు దగ్గర ఉండు. మేము ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డ్ అందరికి ఇస్తున్నాం ఫ్రీగా. ఇది ఇన్ కేస్ ఆఫ్ మనకి ఏమన్నా అయినా కూడా ఈ కార్డ్ మనకు పనిచేస్తుంది అని ఇస్తున్నాం. రోడ్ సేఫ్టీ గురించి ఈ క్యాంప్ చేస్తున్నాం మేము 365 డేస్ సార్ తరఫున అందరి తరఫున చేస్తున్నాం కాబట్టి మేము 365 డేస్ చేస్తామని ప్లానింగ్లో ఉన్నాం. సో మేము చేస్తాం. ఓకే నూరా బయట సమాజం ఏమవుతుందంటే ట్రాఫిక్ సరిగ్గా పాటించడం లేదు, దానివల్ల యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ఎక్కువ అవుతున్నాయని చాలా ప్రమాదాలు. ఒక కుటుంబం తన యొక్క కుటుంబానికి సంబంధించిన పెద్దలు చాలామంది కోల్పోతున్నారు, దానివల్ల ఒక కుటుంబం రోడ్డున పడాల్సిన సిచ్యువేషన్ ఎన్నో. మల్లయ్య, నేను సర్పంచ్ నిరుకుల సుల్తానాబాద్ మండలం. మరి జీవితం అనేది అన్నిటికన్నా చాలా విలువైంది, అలాంటి జీవితాన్ని జీవితం యొక్క విలువను తెలియజెప్పడానికి అందరూ సురక్షితంగా ఉండడానికి పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ సురక్షితమైన ప్రయాణం గురించి ఈరోజు 365 డేస్ ప్రోగ్రాంలో ఈ పిల్లలు వాళ్ళ ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచిది, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసుకు ధన్యవాదాలు. త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీనికి చైర్మన్గా మన ఘన్షా మోజా గారి ద్వారా ఈ పెద్దపల్లి పట్టణంలో రోడ్స్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి రోడ్స్ సిగ్నల్స్ గురించి కానీ వాళ్ళ యొక్క ఎలా తిరగాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు ట్రినిటీ స్కూల్ డిగ్రీ కాలేజ్ మేడం ఆధ్వర్యంలో పట వాళ్ళ యొక్క స్టూడెంట్స్ తీసుకొని ఈ 360 డేస్ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ 360 రోజులు డైలీ ఏదో ఒక చోట పెద్దపల్లి పట్టణంలో ఏదో ఒక చోట ఈ ప్రోగ్రాం రోడ్ సేఫ్టీ గురించి ఎట్లా వెళ్ళడం, త్రిబుల్ రైడ్ పోకపోవడం పోవద్దని, మరి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించాలని, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని దాని గురించి ప్రజలకు అవగాహన కల్పుతున్నాం. ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినాం, ఆ పిల్లల ద్వారా ప్రజలకు చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమంను పెంచుకోవడం జరిగింది. దీనికి అందరు ప్రజలు సహకరించాలా, దాంట్లో మీడియా కూడా సహకరించాలని అందరికీ
వల్ల మేము ఒక అవగాహన తెప్పిస్తున్నాం ప్రజల్లో, ఎట్లా అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయంటే, ఒక కుటుంబం ఎలా తన వచ్చిన సంస్థ ద్వారా మేము ప్రజల అవగాహన తెవడానికి ఇట్లా కష్టపడడానికి కృషి చేస్తున్నాము. మాకు ఇషాక్ చాలా సపోర్ట్గా ఉన్నాడు. శ్రీకాంత్ మల్లయ్య, నేను సర్పంచ్ నిర్కుల సుల్తానాబాద్ మండలం. మరి జీవితం అనేది అన్నిటికన్నా చాలా విలువ. ఎమర్జెన్సీలో మీకైతే ఎవరు ఫోన్ చేసి తొందరగా వస్తారో వాళ్ళ నెంబర్ రాసి పెట్టుకోండి కదా. అది ఎప్పుడన్నా ఎవరిని యాక్సిడెంట్ అయినప్పుడు ఈ నెంబర్ చేసి ఎవరైనా ఫోన్ చేసుకోవాలి. ఇంటికి ఫోన్ చేసి ఇంటికి మనల్ని పంపిస్తున్నాం. ఈ థాట్ చూపిస్తున్నాం. ఇదేంటంటే అంబులెన్స్కి దారి ఇవ్వడం. అంబులెన్స్లో వాళ్ళు ఎమర్జెన్సీ ఉంటారు. వాళ్ళు ప్రాణం మీద కుటుంబ తాగుతూ ఉంటారు. వాళ్ళకి దారి ఇస్తే ఈరోజు 360 డేస్ యొక్క రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఎల్ఎంఆర్ ఘనశ్యామ్ మోజా ద్వారా ఆధ్వర్యంలో పడే వస్తుంది. మరియు మా సిపి గారి డిసిపి గారు మరియు ఎస్సిపి గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ దగ్గర 20 రోజులు అవుతుంది. టీనిటి విద్యార్థులు చేస్తున్నారు ఇక్కడ. ఈ రోడ్ సేఫ్టీ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం దాంట్లో మరియు హెల్మెట్ ధరించడం, ఫిజికల్ రైడ్ చేయొద్దు, ర్యాష్ ట్రైవింగ్ చేయొద్దు, ఈ చిన్నపిల్లలకు తల్లిదండ్రులు 2-వీలర్ ఇచ్చి బయటకు పంపించద్దు. కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి, దాని గురించి అవగాహన కోసం ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాన్ని అందరూ దీనికి సహకరించాలా. హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళొద్దు. మరి వీళ్ళు కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కార్డుల యొక్క వారి యొక్క ఫోటో, వారి పేరు, వారి అడ్రస్, వారి ఫోన్ నంబర్, వారికి కావాల్సిన దగ్గరి బంధువుల యొక్క ఫోన్ నంబర్ కూడా దాంట్లో రాస్తే ఏమన్నా జరిగినట్టు ఆ యొక్క పర్సనల్ ఐడి కార్డు ద్వారా వారి ఇంటికి సమాచారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఐడి కార్డును పెట్టడం జరుగుతుంది. దీనికి టెలిటి స్కూల్ వారి యొక్క యాజమాన్యం దీనికి చాలా సహకరిస్తున్నారు. విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు సహకరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ను అందరూ విజయవంతం చేయాలని ఆశిస్తూ